మెదక్ జిల్లా నార్సింగి ప్రభుత్వ కళాశాల అధ్యాపక బృందం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలలో తమ పిల్లలను చేర్పించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మొన్నటి ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల ఫలితాలు జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచిందని, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడం జరుగుతుందని, కావున పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ కు చేగుంట ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నర్సింగులు తెలిపారు. మెదక్ జిల్లాలో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఉత్తమ ఫలితాలను సాధించడం మా ఫలితాల్లో ఈ విధంగా ఉన్నాయి. ఎంపీసీ విజయలక్ష్మి 740 మార్కులు సాధించింది, 1000 మార్కులకు గాను. తర్వాత బైపీసీ ఆర్ స్వర్ణోదయ 804 మార్కులు, 1000 గాను. తర్వాత బైపీసీ సెకండ్ ఇయర్ టాపర్ జి శివాని 794 మార్కులు, 1000 గాను. తర్వాత బైపీసీ తెలుగు మీడియం టాపర్ వచ్చేసి ఎన్ సుమలత 845, 1000 గాను. తర్వాత బైపీసీ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం టాపర్ జే రేణుక 697, 1000 మార్కులకు గాను. అదేవిధంగా బైపీసీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ మనం చూసినట్టుంటే బైపీసీ ఈఎంలో అంటే ఇంగ్లీష్ మీడియం కూడా మేము రన్ చేస్తున్నాం. ఇది ఎంపీసీ ఇంగ్లీష్ మీడియము, సిఈసి ఇంగ్లీష్ మీడియము, బైపీసీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వీటి కూడా రన్ చేస్తున్నాం. బైపీసీ ఫస్ట్ ఇయర్ ఈఎం టాపరు ఆర్ వినయ్ 351, 440 మార్కులకు గాను. బైపీసీ ఫస్ట్ ఇయర్ ఈఎం టాపర్ బి తేజ 349, 440 మార్కులకు గాను. తర్వాత బైపీసీ ఫస్ట్ ఇయర్ టీఎంలో టాపర్ టి భవానీ 294, 440 మార్కులకు గాను. బైపీసీ ఫస్ట్ ఇయర్ టీఎం టాపర్లో ఎం వినోజ 291, 440 మార్కులకు గాను. ఈ విధంగా మాకు ఒక సొంత బిల్డింగ్ అనేటువంటి లేనప్పటికీ కూడా నార్సింగ్ జూనియర్ కళాశాల ఈ మన స్కూల్ యొక్క భవనంలో నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఉత్తమ ఫలితాలను సాధించి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది. మేము ఖచ్చితంగా ఆ పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులకు ఒక హామీ ఇస్తున్నాము. నార్సింగ్ కళాశాలలో ఎవరైతే అడ్మిషన్ అవుతారో రెగ్యులర్గా వాళ్ళు పిల్లలు విద్యార్థులు ఇట్లా వచ్చినట్టుంటే వాళ్ళు తప్పనిసరిగా పాస్ అయ్యేటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇల్లు తిరుగుతూ పిల్లవాళ్ళను చేర్చుకోవడం జరుగుతుంది. మా కళాశాలలో ఉన్నటువంటి మా లెక్చరర్స్ అందరూ సహకారంతో